Hello viewers, welcome back to Home Theater Guide and welcome to the first episode of Home Theater Basics. Basics ah, enduku memaina chinna pillalama lekunte maaku teliyada ani anukune daniki avakashalu chaalane unnai kabatti ila start chestanu. Meer edaina recent ga TV kaani home theater kaani purchase chesara లేదంటే పర్చేజ్ చేయాలనుకుంటున్నారా? పర్చేజ్ చేసిన వెంటనే మీరు చేసే ఫస్ట్ థింగ్ ఏదైనా వెబ్సైట్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేసి ఒక మీడియా ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్న మీడియా ఫైల్ని మీ టీవీలో కానీ మీ హోమ్ థియేటర్లో కానీ లేకుంటే మీ సౌండ్ బార్లో కానీ ప్లే చేసి ఇలా ఫీల్ అవుతారు ఇన్సైడ్, అబ్బా నా టీవీ చూడు 4K మీడియాని ఎంత బాగా ప్లే చేస్తుందో, ఆ క్లారిటీ చూడు అద్భుతంగా ఉంది, నా హోమ్ థియేటర్ చూడండి డాల్బీ ఆడియోని డిటిఎస్ ఆడియోని ఎంత బాగా ప్లే చేస్తుందో, సూపర్ క్లారిటీ అయినడానికి ఆసంగా ఉంది. ఓకే, అవుట్సైడ్ ఇలా ఫీల్ అవుతారు, హే క్లారిటీ బాగుంది కదా సూపర్, సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది, వినడానికి చాలా అద్భుతంగా ఉంది, గుడ్ ఓకే బాగుంది అని మీకు అనిపించింది. నిజాలు మాట్లాడుకుందాం. ఇంతకీ మీరు డౌన్లోడ్ చేసిన మీడియా ఫైల్ ఒరిజినల్ 4Kనా లేకుంటే ఏదైనా సాఫ్ట్వేర్ని ఉపయోగించి 1080 పిక్సెల్ని 4Kకి అప్స్కేల్ చేసిన మీడియా ఫైలా నాకు తెలుసు అని మీరు అనుకుంటే ఓకే హ్యాపీ. ఒకవేళ తెలియదు మీరు ప్లే చేసిన మీడియా ఫైల్లో ఉన్న ఆడియో ఒరిజినలా లేకుంటే డూప్లికేటా, హే ఒరిజినలే నాకు గ్యారంటీ. ఓకే ఒరిజినల్ అయితే డాల్బీ వాళ్ళదా లేకుంటే డిటిఎస్ వాళ్ళదే, ఏదైతే ఏముంది అట్లీస్ట్ దాంట్లో ఉన్న ఛానల్స్ ఇన్ఫర్మేషన్ అన్నా తెలుసా? నాకు తెలుసు అంటే ఓకే, ఒకవేళ తెలియదు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని తెలుసుకోండి. జస్ట్ బేసిక్స్ తెలుసుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం దగ్గర నుంచి పక్కన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయకుండా కాపాడుకోండి. లెట్స్ స్టార్ట్ ద బేసిక్స్ ఎపిసోడ్ 1. వీడియో గురించి మన అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఆడియో గురించి తెలుసుకుందాం, ఎందుకంటే ఆడియో అనేది వీడియోకి చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా వీడియోని కానీ మూవీని కానీ ఆడియో లేకుండా చూడండి ఎలా ఉంటుందో. సో లెట్స్ స్టార్ట్ ద బేసిక్స్ ఫ్రమ్ ది ఆడియో సెక్షన్. ఫస్ట్ సౌండ్ అండ్ ఆడియో మీద కాన్సన్ట్రేట్ చేసి మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి కంపెనీ డాల్బీ. 1933లో ఏ డాల్బీ గారు ఈ కంపెనీ స్థాపించారు. వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన మొదట్లో కాన్సన్ట్రేట్ చేసింది నాయిస్ టెక్నాలజీ మీద. నాయిస్ టెక్నాలజీ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా నా వాయిస్, ఈ రూమ్ అకోస్టిక్స్ అండ్ ఈ రూమ్లో ఉన్న గాలి ఈ మాటని ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయో వింటున్నారు కదా, ఈ డిస్టర్బెన్స్ను మొత్తం క్లియర్ చేసి నా వాయిస్ ఇలా మారిపోయిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల. ఇదే నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని డాల్బీ వాళ్ళు ఫస్ట్ ఒక మూవీకి ఒక ఆడియో ట్రాక్ని డిజైన్ చేశారు. ఆ మూవీ ఏంటంటే ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్, 1971లో రిలీజ్ చేశారు. ఈ మూవీకి డాల్బీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది సింగిల్ ఛానల్ ఆడియో. సింగిల్ ఛానల్ అంటే మోనో, మోనో అంటే సింగిల్ ఛానల్. డాల్బీ వాళ్ళ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ వల్ల ఆడియో క్లారిటీ చాలా బాగా పెరిగింది. దానివల్ల మార్కెట్లో డాల్బీ విలువ అంతకంతకు రెట్టింపైంది. డాల్బీ అంటే ఆడియో, ఆడియో అంటే డాల్బీ అన్న రీతిలో దూసుకుపోయింది. నెక్స్ట్ అనుకున్న టైంలో వాళ్ళకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన డ్యూయల్ ఛానల్. డ్యూయల్ ఛానల్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ క్రియేట్ చేసిన ఆడియో డాల్బీ స్టీరియో. గుర్తుపెట్టుకోండి స్టీరియో 2 ఛానల్, 2.1 కాదు, స్టీరియో అంటే 2 ఛానల్, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే ఈ స్టీరియోని బేస్ చేసుకొని వాళ్ళు డిజైన్ చేసిన ఆడియో డాల్బీ స్టీరియో ఆడియో. ఇది 1975లో డిజైన్ చేశారు. ఆ తర్వాత స్టీరియో ఆడియో సూపర్ సక్సెస్ అయింది, ఎందుకంటే ఆడియో లెఫ్ట్ సైడ్ సపరేట్గా వస్తుంది, రైట్ సైడ్ సపరేట్గా వస్తుంది. మనం వినే ఆడియో మనం చూసే పిక్చర్కి పర్ఫెక్ట్గా సింక్ అయింది. లెఫ్ట్ సైడ్ ఆడియో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆడియో రైట్ సైడ్. దానికి డాల్బీకి అప్పటికి ఉన్న ఇమేజ్ కంటే 10 రెట్లు ఎక్కువ ఇమేజ్ పెరిగిపోయింది. మార్కెట్లో సౌండ్ అంటే డాల్బీ అంతే, ఇంక ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత నుంచి జనాలకు బాగా అవగాహన వచ్చింది ఆడియో అనేది మూవీకి కానీ వీడియోకి కానీ ఎంత ఇంపార్టెంట్ అనేది. అంతటితో డాల్బీ ఆగలేదు. నెక్స్ట్ ఏంటి అన్న దానిపైన రీసెర్చ్లు స్టార్ట్ చేసి నెక్స్ట్ 2 ఛానల్ నుంచి మల్టిపుల్ ఛానల్ ఆడియో క్రియేట్ చేయాలి అన్న ఒక ఆలోచనతో ఇంజనీర్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి, దాని మీద రీసెర్చ్లు చేయాలి, నెక్స్ట్ జనరేషన్ ఆడియోని మనం క్రియేట్ చేయాలి అన్న ఒక భారీ నిశ్చయంతో పోరాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇటుపక్క ఇలా పోరాడుతూ ఉన్నారా, అటుపక్క నుంచి మార్కెట్లోకి ఒకడు అడుగు పెడుతున్నాడు. బాక్సింగ్ రింగ్లోకి ఎలా అయితే అడుగేసి ముందుకు వస్తాడో ఆ విధంగా అటుపక్క ఒకరు ప్రిపేర్ అవుతున్నారు. ఇంతకీ అటుపక్క ఎవరో గెస్ చేశారా? ఎస్ కరెక్ట్, డిటిఎస్, డిజిటల్ థియేటర్ సిస్టమ్స్. 1990లో స్థాపించారు. స్థాపించిన వెంటనే డాల్బీకి ఫస్ట్ కాంపిటీషన్ ఇచ్చారు, ఇప్పటికీ కాంపిటీషన్ ఇస్తూనే ఉన్నారు. సో ఈ టైంలో ఇద్దరికి మార్కెట్లో సేమ్ వాల్యూ ఉంది. ఇది న్యూగా ఫామ్ అయిన కంపెనీ, ఇది ఓల్డ్ కంపెనీ, రెండింటి మధ్య టైప్ బ్రేక్ పడింది. అప్పుడు ఇద్దరి ఆలోచన ఒకటే, మల్టిపుల్ ఛానల్ ఆడియో. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఎవరి పాటికి వాళ్ళు సపరేట్గా రీసెర్చ్ చేస్తున్నారు, ఒకరి నుంచి ఒకరు కాపీ కొట్టట్లేదు మనం ఎగ్జామ్స్లో కొట్టినట్టు. ఈ మల్టిపుల్ ఛానల్ ఆడియో గురించి రీసెర్చ్ చేసి వాళ్ళు ఫైనలైజ్కి వచ్చింది 5 ఛానల్ ఆడియో.
ఈ 5-channel ఆడియోలో ఫ్రంట్ 3 స్పీకర్స్ ఉంటాయి, బ్యాక్ 2 స్పీకర్స్ ఉంటాయి. ఈ 5-channel ఆడియోని ఎలా డిజైన్ చేశారు, ఈ 5-channel ఆడియో 5.1గా ఎలా మారింది అనేది నా ఓన్ ఎగ్జాంపుల్తో మీకు వివరిస్తున్నాను. ఇది కేవలం కల్పితం మాత్రమే. మీకు చాలా సులభంగా అర్థం అవ్వడం కోసం నా సొంత ఉదాహరణలతో మీకు ఇది వివరించడం జరుగుతోంది. ఎవ్వరు దీనిని నిజమని నమ్మొద్దు, ఎవరితోనూ వాగ్విదాలు చేయొద్దు. ఏ కంపెనీని కానీ ఏ వ్యక్తిని కానీ నేను దూషించడానికి కాదు. ఇలా 5 channels ఫిక్స్ అనుకున్న తర్వాత వాళ్ళు ఇలా ఆలోచించి ఉంటారు, సరే మూవీ థియేటర్లో జనాలందరూ కూర్చొని చూసేటప్పుడు స్ట్రైట్గా ఉన్న స్క్రీన్ చూస్తూ ఉంటారు, ఎటువంటి యాక్షన్ కానీ ఎటువంటి సౌండ్ కానీ ఫస్ట్ మూవీ స్క్రీన్లో నుంచి రావాలి, సో డైరెక్ట్గా ఫ్రంట్ ఛానల్ని ఒకటి ఫిక్స్ చేసుకుందాము. ఎలాగో మనకు స్టీరియో ఉంది కదా, లెఫ్ట్ ఛానల్లో వచ్చే ఆడియో లెఫ్ట్ ఛానల్లోను, రైట్ ఛానల్లో వచ్చే ఆడియో రైట్ ఛానల్లోను, మొత్తం 3 channels అయ్యాయి. ఓకే, యాక్షన్ ఇలా మూవ్ అయ్యి వెళ్తూ ఉంది కానీ బ్యాక్ సైడ్కి వెళ్ళినప్పుడు సౌండ్ రావట్లేదు కదా అన్న ఒక ఆలోచనతో రేర్స్ రేర్స్ అంటే బ్యాక్స్ బ్యాక్ ఒక ఛానల్ పెట్టారు. ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సరౌండ్ ఆర్ రైట్ రేర్ సౌండ్. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఉన్న యాక్షన్ ఇలా మూవ్ అయ్యి బ్యాక్ వెళ్తే లెఫ్ట్ రేర్ ఛానల్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఛానల్. ఇలా 5 channels ఫిక్స్ అనుకున్నారు. 5 channels ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ సీన్లోకి వెళ్ళారు. నెక్స్ట్ సీన్లోకి వెళ్ళగానే అక్కడ ఒక ఎక్స్ప్లోజన్ జరుగుతూ ఉంది. ఆ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత 5 channels నుంచి ఆడియో సూపర్గా వచ్చింది, అందరూ సాటిస్ఫైడ్. కానీ ఇక్కడ ఎవరో కొంతమంది సాటిస్ఫైడ్గా లేరు. వాళ్ళు ఎవరబ్బా అంటే ఆడియో ఇంజనీర్స్. ఏంటి మాకందరికి బాగానే ఉంది కదా, మీకు ఎందుకు నచ్చలేదు అన్నారు. ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది ఫ్రంట్ సైడ్, ఓకే ఫ్రంట్ సైడ్ సౌండ్ వచ్చింది బాగానే ఉంది, బ్యాక్ సైడ్ కూడా సౌండ్ వచ్చింది, ఓకే బాగుంది. కానీ అన్ని ఛానల్లో నుంచి సౌండ్ వచ్చినప్పుడు మేము దాన్ని ఫీల్ అయ్యాం. ఆ ఎక్స్ప్లోజన్ జరిగింది ఫ్రంట్ సైడ్, కానీ నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఫ్రంట్ సైడే, కానీ ఎక్స్ప్లోజన్ అనేది నాకు ఎనక సైడ్ నుంచి కూడా వచ్చిందే అన్న ఒక ఆలోచనతో వాళ్ళు ఇంకొంచెం డీప్గా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దేనిపైన? ఆడియో పైన. ఆ డీప్ రీసెర్చ్లో వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆ ఎక్స్ప్లోజన్కి కారణమయ్యే సౌండ్ లో ఫ్రీక్వెన్సీ సౌండ్ అనేసి. ఓ, లో ఫ్రీక్వెన్సీ సౌండా, ఓకే ఈసారి ఏం చేద్దామంటే లో ఫ్రీక్వెన్సీని మొత్తం తీసేసి ఒకసారి ప్లే చేసి చూద్దాం అది ఎలా ఉంటుందో అన్న ఒక ఆలోచనతో ఎంటైర్ సీన్ మొత్తంలో ఉన్న లో ఫ్రీక్వెన్సీని అంతా తీసేసి ఆ క్లిప్ని మళ్ళీ ప్లే చేశారు. ప్లే చేయగానే అంతే ఫ్యూజ్లు ఎగిరిపోయాయి ఒక్కొక్కరికి. ఎందుకు చెప్పమంటారా, అప్పటి వరకు వాళ్ళు విననంత క్లారిటీ వాళ్ళు ఫస్ట్ టైం విన్నారు. ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళు చేసిన చిన్న రీసెర్చ్ వల్ల తెలిసింది ఏంటంటే మన స్పీకర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్లో లో ఫ్రీక్వెన్సీ అనేది మన స్పీకర్స్ సపోర్ట్ చేయట్లేదు, దీనికి సపరేట్గా ఛానల్ పెడదాం అని ఒక రీసెర్చ్కి వచ్చారు. యాక్చువల్గా మన స్పీకర్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ట్వీటర్ ఆర్ హార్న్ అంటారు, సెకండ్ పార్ట్ వచ్చేసి మిడ్ రేంజ్ డ్రైవర్స్, థర్డ్ పార్ట్ వచ్చేసి ఊఫర్స్. స్పీకర్ని కొద్దిసేపు పక్కన పెడతాం. ఈ సపరేట్ చేసిన లో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఒక ఛానల్గా పెట్టాలని డెసిషన్ తీసుకున్నారు కదా, దానికోసం వాళ్ళు సపరేట్గా ఒక ఛానల్ని డిజైన్ చేశారు. ఆ ఛానల్ని 6th channel ఫిక్స్ అయ్యారు. ఆ 6th channel ఏంటంటే సబ్ ఊఫర్. ఎస్, సబ్ ఊఫర్ హార్ట్ ఆఫ్ యువర్ హోమ్ థియేటర్. హోమ్ థియేటర్లో సబ్ ఊఫర్ లేదంటే అసలు హోమ్ థియేటరే కాదు. ఈ సబ్ ఊఫర్ అనేది సౌండ్ యొక్క క్లారిటీనే కాదు, సౌండ్ యొక్క రిచ్నెస్ను కూడా చాలా లెవెల్స్ పెంచింది. అందుకనే ఈ సబ్ ఊఫర్ని హార్ట్ ఆఫ్ హోమ్ థియేటర్ అంటారు. అందరూ హ్యాపీగా ఉన్నారు, 5 channel నుంచి 6 channel ఇన్వెంట్ చేశామని చాలామంది హ్యాపీగా ఉన్నారు. కానీ కొంతమంది హ్యాపీగా లేరు. ఈ కొంతమంది ఎవరంటే బయట ఉంటారుగా నాలాంటి వాళ్ళు, వాళ్ళే ఇదేంటిది, ఇది 5 channel ఆడియోనే 6 channel ఎలా అవుతుంది, మీరు ఈ 5 channels ఉన్నటువంటి లో ఫ్రీక్వెన్సీని సపరేట్ చేశారు అంతేగాని మీరేం కొత్తగా కొత్త ఛానల్ నేను క్రియేట్ చేయలేదు అని వాళ్ళతో వాగ్వివాదానికి దిగి ఈ 5 channel ఈ 6 channels 5.1గా కన్వర్ట్ చేశారు. 5.1 అంటే 5 channels ఇంక్లూడింగ్ 1 low frequency channel అనేసి. క్లియర్ కదా 5.1 అంటే? ఓకే, ఇప్పుడు మాత్రమే 2.1 పుట్టింది. ఎలా అంటే లో ఫ్రీక్వెన్సీని సపరేట్ చేసిన తర్వాతనే 2.1 డిజైన్ చేశారు. ఇది డాల్బీ స్టీరియోలో కూడా అవైలబుల్లో ఉంటుంది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాల్బీ డిజిటల్లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు వరకు ఉన్న ఆడియో 2 channel అంటే స్టీరియో, స్టీరియో అంటే 2.1 కాదు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు జాగ్రత్త. ఈ 2 channel సబ్ ఊఫర్ సపరేట్గా రాదు, ఈ సబ్ ఊఫర్ ఫ్రీక్వెన్సీ అనేది 2 channels లెఫ్ట్ రైట్ ఈ 2 ఇంక్లూడ్గా వస్తుంది లో ఫ్రీక్వెన్సీ అనేది. వన్స్ 5.1 డిజైన్ అయిన తర్వాత లో ఫ్రీక్వెన్సీని సపరేట్ చేసిన తర్వాత 2 channel కూడా లో ఫ్రీక్వెన్సీని సపరేట్ చేసి 2.1 క్రియేట్ చేశారు. ఇప్పుడు వచ్చిన 2.1 డాల్బీ డిజిటల్లో కానీ లేకుంటే డిటిఎస్ డిజిటల్లో కానీ అవైలబుల్లో ఉంటుంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చేసి సార్ ఈ హోమ్ థియేటర్ బాగుంటుంది, ఈ టీవీ బాగుంటుంది, దీంట్లో 2 channel ఆడియో 5 channel కన్వర్ట్ అవుతుంది, లేదంటే 2.1 సపోర్ట్ చేస్తుంది అని ఎవరన్నా చెప్తే నమ్మద్దు.
ఎందుకంటే సపోర్ట్ చేయవాల. మీరు ఏదైనా టీవీ కానీ హోమ్ థియేటర్ కానీ కొనేదానికి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ సేల్స్ మ్యాన్సో లేకుంటే ఎవరో కొంతమంది ఇలా చెప్తారు, స్టీరియో ఆడియోని 5.1గా కన్వర్ట్ చేస్తుంది, 2.1 సపోర్ట్ చేస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్తారు. అది అబద్ధం. అలా 2.1 కానీ స్టీరియోని కానీ 5.1కి కన్వర్ట్ చేయాలంటే దాంట్లో డాల్బీ కానీ డిటిఎస్ కానీ అథెంటికేటెడ్ సిగ్నిఫికెంట్ సిగ్నేచర్ డ్రైవర్స్ ఉండాలి. అంటే డాల్బీ డిటిఎస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకుంటే వాళ్ళ సపోర్ట్ కానీ ఆ ప్రోడక్ట్ ఉంటేనే అది 2.1 కానీ స్టీరియోని కానీ 5.1గా మారుస్తుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చదు, అది మోసం. 5.1 క్రియేట్ అయిపోయింది, సౌండ్ అద్భుతంగా ఉంది, లో ఫ్రీక్వెన్సీ సపరేట్ అయిపోయింది, సౌండ్ యొక్క రిచ్నెస్ పెరిగింది, ఎక్సలెంట్. ఇంకా దాన్ని మించిన సక్సెస్ఫుల్ ఆడియో ఇంకొకటి లేదు. అందుకే 5.1 అనేది రాబోతున్న అన్ని ఛానల్స్కి కానీ లేకుంటే అన్ని కోడెక్స్కి కానీ కోర్గా నిలబడింది. ఓకే, 5.1 డిజైన్ అయిపోయింది, ఆడియో క్లారిటీ సూపర్గా ఉంది, దానికి దీటైనది ఇంకొకటి లేదని నిరూపించుకోబోయేదానికి రెడీగా ఉంది. గైస్, ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా కల్పితము, మీకు అర్థం అవడం కోసమే ఇలా చెప్తున్నాను. రెండు కంపెనీలు 5.1 ఆడియోతో రెడీగా ఉన్నాయి. వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ దొరుకుతుందా, ఎవరు ఫస్ట్ 5.1 రిలీజ్ చేసేసి సక్సెస్ అవుదామా అని రెండు కంపెనీలు మార్కెట్ పోటాపోటీగా ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే అక్కడ ఎక్కడో ఒక డైరెక్టర్ కొత్త స్క్రిప్ట్తో రెడీ అవుతున్నాడు. ఇంతవరకు అలాంటి స్క్రిప్ట్తో కానీ అలాంటి కాన్సెప్ట్తో కానీ ఎవ్వరూ మూవీ తీసే ప్రయత్నం కూడా చేయలేదు. కరెక్ట్గా ఆ డైరెక్టర్ ఏం ఆలోచన తీసుకున్నాడో ఏమో, ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళాడు, నేను ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో తీయనటువంటి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాను, ఆ స్క్రిప్ట్ అనేది ఇలా ఉంటుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఈ మూవీకి ఆడియో కావాలి అని అడిగాడు. సార్, గుండె మీద చేసుకుని వెళ్ళండి, మేము కొత్త టెక్నాలజీతో రెడీగా ఉన్నాము, మీరు ఎంచుకున్నటువంటి మూవీకి ప్రాణం పోసే బాధ్యత మాది అని ఆ డైరెక్టర్కి మాటిచ్చి తనతో డీల్ ఫిక్స్ చేసుకుంది. ఇక మార్కెట్లోకి వస్తే అప్పటి వరకు జనాలందరికీ 2 ఛానల్ తెలుసు, అంటే స్టీరియో తెలుసు. అప్పటి వరకు ఎవరు 5.1 ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కరెక్ట్ అలాంటి టైంలోనే మన డైరెక్టర్ కొత్త సౌండ్తో మూవీని రిలీజ్ చేశాడు. అంతే, జనాలకి మళ్ళీ రెండోసారి ఫ్యూజ్ కొట్టేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా? జురాసిక్ పార్క్ 1993. ఆడియో ప్రొవైడర్స్ ఎవరో తెలుసా? డిటిఎస్. అప్పటిదాకా డాల్బీ అంటే సౌండ్, సౌండ్ అంటే డాల్బీ, అలా ఉన్న పేరు ఒక్కసారిగా డిటిఎస్ అనేవాడు ఎవరో వచ్చాడు రోయ్, వీడికి వాడికి కాంపిటీషన్ గట్టిగానే ఉంది రోయ్ అన్న విధంగా మారింది. సో అలా డాల్బీ డిటిఎస్ జనాల్లోకి ఒక్కసారిగా దూసుకు వెళ్ళిపోయాయి. డాల్బీ అనేది ఎప్పటి నుంచో ఆడియో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, డిటిఎస్ అనేది 1990లో స్టార్ట్ అయ్యి 1993లో 5.1 ఛానల్లో జనాల్లోకి అలా వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, చాలా మాట్లాడుకున్నాం, ఇక విషయంలోకి వద్దాం. మీ దగ్గర ఉన్న ఆడియో ఫైల్ ఒరిజినలా లేకుంటే డూప్లికేటా అని మేము ఎలా తెలుసుకోవాలి అన్న క్వశ్చన్ మీకు వచ్చిందా? ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. నేను మీ మీడియా అడ్వైజర్ని. ఫస్ట్ నుంచి అలా రివైండ్ చేద్దాం. మోనో అంటే సింగిల్ ఛానల్, స్టీరియో అంటే 2 ఛానల్స్, లెఫ్ట్ రైట్. 5.1 5 ఛానల్స్ విత్ 1 సబ్వూఫర్, 5 ఛానల్ విత్ 1 లో ఫ్రీక్వెన్సీ ఛానల్. ఇక్కడ నుంచే 5.1 ముందు వరకు మోనో స్టీరియో అనే ఆడియో ఫైల్స్లో ఉంటాయి. 5.1 నుంచి ఆడియో ఛానల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆడియో ఛానల్ కోడెక్ ఉంటుంది. ఆడియో ఛానల్ కోడెక్ అనేది ఏ కంపెనీ నుంచి వచ్చిన ఆడియో అనేది డిక్లేర్ చేస్తుంది. ఆడియో ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఆడియోలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అనేది తెలుపుతుంది. డాల్బీ వాళ్ళ 5.1 ఛానల్ AC3 కోడెక్తో వస్తుంది, డిటిఎస్ వాళ్ళ 5.1 ఛానల్ DCA కోడెక్తో వస్తుంది. AC3 కోడెక్ అంటే యాక్టివ్ కోడెక్ 3. డిటిఎస్ వాళ్ళ కోడెక్ ఏంట్రా అంటే DCA. DCA అంటే డిటిఎస్ కోహెరెంట్ అకోస్టిక్. ఇక ఆడియో ఛానల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే షార్ట్ ఫామ్లో ఉంటుంది. ఎలా అంటే ఇలా 3F2R/LFE. 3F అంటే 3 ఫ్రంట్ స్పీకర్స్, లెఫ్ట్ సెంటర్ రైట్. 2R అంటే 2 రేర్ ఛానల్స్, రైట్ రేర్ లెఫ్ట్ రేర్. LFE లో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ ఆర్ లో ఫ్రీక్వెన్సీ ఎన్కోడర్ సబ్వూఫర్. సరే బాగానే చెప్పావు కానీ ఇవన్నీ మేము ఎక్కడ చూడాలి అని మీరు అనుకుంటున్నారా? సింపుల్, మీ దగ్గర ఉన్నటువంటి మీడియా ఫైల్ని సిస్టంలో ఓపెన్ చేయండి. VLC కానీ, KMP కానీ, క్విక్ టైమ్ కానీ, ఏదో ఒకటి మీరు ఏ ప్లేయర్ వాడుతున్నారో ఆ ప్లేయర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చో ఆప్షన్స్లోనో టూల్స్లోనో లేకుంటే ఎక్కడో దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది, దానికోసం వెతకండి. అది మీడియా ఇన్ఫర్మేషన్. నా దగ్గర VLC ఉంది, VLCలో ఇలా ఉంటుంది. మీడియా ఇన్ఫర్మేషన్ లేదా కోడెక్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, కోడెక్ ఇన్ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కోడెక్ అండ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఛానల్ ఇన్ఫర్మేషన్ చూసారుగా ఇలా ఉంటుంది. ఇది 5.1. 7.1 అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ 2R2M అంటే 2M అంటే 2 మిడ్ రేంజ్, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్.
టూ రేర్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ బ్యాక్ సైడ్. వామ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, మీకు నేను చెప్పింది అర్థమైందా, లేకుంటే నేను చెప్పింది కానీ నా ఎగ్జాంపుల్స్ కానీ మీకు నచ్చలేదా, మొహమాటమే లేదు, కింద ఉన్న డిస్లైక్ బటన్ని కొట్టండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క నిమిషం, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు, ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి మీ దగ్గర ఉన్న మీడియా ఫైల్స్ జెన్యూనా లేకుంటే డూప్లికేటా లేకుంటే ఏ ఛానల్లో వెళ్ళి రీసెర్చ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ అవి డూప్లికేట్ అయితే అసలు ఒరిజినల్ ఆడియో ఎలా ఉంటుంది తెలుసా? మీరు తేనె నోటిలో వేసుకొని తిన్నప్పుడు నోటికి ఎంత మధురంగా ఉంటుందో, మీరు ఒరిజినల్ ఆడియోని కరెక్ట్ సిస్టంలో వేసి ప్లే చేసినప్పుడు కూడా మీ చెవులకి సేమ్ ఫీలింగ్ వస్తుంది. ట్రస్ట్ మీ, నిజం, నమ్మరా? అయితే ఏదన్నా వెబ్సైట్లోకి వెళ్ళి వీడియో డౌన్లోడ్ చేసుకొని చూస్తారా? ఎందుకు ఏదో వెబ్సైట్లోకి వెళ్ళడం, డైరెక్ట్ డాల్బీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తలుపు కొట్టేసి మీడియా అడుగుదాం. రండి, కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, వెళ్ళండి. ఎంజాయ్ ద ఒరిజినల్ ఆడియో. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.